నాన్న రావల్దా అమ్మా తొందరపడతమ్మా కాస్త ఆలోచించు నాన్న ఇంకొక క్షణం కూడా ఇక్కడ నిలబడే శక్తి ఓపిక నాకు లేవు బాబు నువ్వైనా కాస్త దిగిరమంటారు ఒకసారి దిగడం అంటూ జరిగితే ఇక జీవితంలో ప్రతి క్షణం దిగజారుతూనే ఉండాలి నా ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన రోజే నా ఇంటికి వస్తానంది కదా మీ అమ్మాయి ఆ రోజు కోసం ఎదురు చూడండి నాన్న మీరు వస్తారా లేదా నన్ను వెళ్ళమంటారా చిన్నపిల్లవి నీకేం తెలీదు నోరు మూసుకుని ఉండు ఇంట్లో ఉంటే ఎంతో సందడిగా ఉండేది నాకు కొండంత ధైర్యంగా ఉండేది అక్క వెళ్ళిపోయింది ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్నని ఫీలింగ్ కలుగుతోంది ఇక నుంచి నా జీవితంలోని మంచి చెడుల గురించి నేనే నిర్ణయం తీసుకోవాలి లేని పెద్దరికాన్ని ఆపాదించుకోవాలి ఇంట్లో అందరూ అక్కని సంతోషంగా రిసీవ్ చేసుకున్నారా చేసుకుని ఉంటారులే అనవసరంగా అక్కని అపార్థం చేసుకునేది వాళ్లే కదా ఏదైతేనే ఇన్నాళ్ల కక్క కాపురం చెక్కబడింది అక్క ఏమైంది అక్క తిరిగి వచ్చేసావేంటి అంతా మన కర్మ నిర్మల మన కర్మ అక్క నువ్వైనా చెప్పక్క అసలు ఏం జరిగింది జరగడానికి ఏముంది నిర్మల పాత సమస్య మళ్ళీ రిపీట్ అయింది అంతే అంటే బావగారు ఇంకా నేను అనుమానిస్తూనే ఉన్నారా నిమ్మి అనుమాన బీజం అన్నది మొలకెత్తడం అంటూ జరిగితే అది మహావృక్షం అవుతుంది అదంత తొందరగా నశించదు అది కాదు మహాలక్ష్మి నువ్వు వైజాగ్ ఎందుకు వెళ్ళావు ఆ కారణం అల్లుడికి చెప్పొచ్చు కదమ్మా చెప్పాను కదా నాన్న ఆయన నమ్మకపోతే నేనేం చేసేది ఏమోనమ్మా నీ సంసారం చక్కబడితేనే గాని నిర్మల పెళ్లి చేసుకోనంటోంది నిర్మలకు పెళ్ళైతేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు ఈ రెండు ఎప్పటికి జరుగుతాయో ఏంటో అంతా అయోమయంగా ఉంది నాన్న అక్కడ ఏం జరిగిందో నీకు ఇంకా అర్థం కావడం లేదు అత్తయ్య గారికి నా మీద నమ్మకం ఉంది మా ఆయనకే లేదు అంత నమ్మకం లేని మనిషి నిన్ను కాపురానికి తీసుకువెళ్తాను అని మన ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా నాన్న అమ్మ మాట కాదనలేక ఆయన మన ఇంటికి వచ్చారే కానీ మనస్ఫూర్తిగా కాదు అందుకే తీరా నేను వస్తే రావద్దు పొమ్మన్నారు కారణం కేవలం అనుమానం ఆధారం లేని అనుమానం అందుకే మీ నోరు అత్తయ్య నోరు నొక్కేశారు అందుకని ఆ అనుమానం తీర్చడానికి ప్రయత్నించాలి కానీ ఇలా కాపురం కాదనుకుని వచ్చేస్తావా ఆయన అనుమానం తీర్చే సమాధానం ప్రస్తుతం నా దగ్గర లేదు నాన్న అలా అని ఎంతకాలం పుట్టింట్లో ఉంటావమ్మా ఆయనలో మార్పు వచ్చే వరకు లేదా ఆయన అనుమానం తీర్చే సమాధానం నాకు దొరికే వరకు నేను ఇక్కడ ఉండక తప్పదు నాన్న ఏమోనమ్మా ఇటు నీకు చెప్పలేను అటు అల్లుడికి చెప్పలేను మీ కాపురం ఎప్పుడు చక్కబడుతుందో ఏమో అక్క నా దగ్గరైతే దాస్తున్నావు కదూ సరిపోయింది మా ఆయనకున్న అనుమానం నీకు వచ్చిందా లేదక్క
నువ్వు నీ కాపురాన్ని కూడా కాదనుకొని ఇక్కడికి ఎందుకు తిరిగొచ్చావో నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు బావగారితో కలిసి ఉంటే ఇక్కడ నాన్న శంకర్తో నా పెళ్లి ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు నాకు పెళ్ళైన సంగతి నాన్నకు తెలుస్తుంది. అలా తెలిస్తే నాన్న ప్రాణాలకు ప్రమాదం. అందుకే కదా నువ్వు తిరిగి వచ్చేసా. నిన్ను నువ్వు ఊహించింది నిజం కాకపోయినా ఒక విధంగా అదే భగవంతుడి నిర్ణయమై ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆయన నేను కలుస్తాను. కానీ నీ నిజం బయటపడి నాన్నకి ఏదైనా జరగరాని జరిగితే ఆ నష్టాన్ని మనం వెనక్కి తీసుకోలేం. అందుకే ఏ జరిగినా మన మంచికే అనుకోవాలి. అలా అని నీ కాపురాన్ని పాడు చేసుకుంటావా? పిచ్చిదానా, నా భర్త మనసు నాకు తెలుసు. మన ఇంటి పరిస్థితులు చక్కబడేసరికి ఆయనలో తప్పకుండా మార్పు వస్తుంది. నువ్వింకేం ఆలోచించుకో. నువ్వు చెప్పేది నిజమేనా మదర్? నా గర్ల్ ఫ్రెండ్స్ అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను. మహాలక్ష్మి కాపురానికి వెళ్ళింది, అడుగు లోపల పెట్టింది. ఆగు అన్నాడు ఆ కళ్యాణరావుడు. ఆగింది. నువ్వు వైజాగ్ ఎందుకు వెళ్ళావో చెప్పి మరీ లోపలికి రా అన్నాడు ఆ కళ్యాణరావుడు. మహాలక్ష్మి చెప్పిందా? ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది? తన కిడ్నీ డొనేట్ చేయడానికి వెళ్ళినట్టు చెప్పలేదు. ఎందుకంటే తన తండ్రికి తెలియకుండా కదా పనిచేస్తుంది. మహాలక్ష్మిని మరోవైపు నుంచి కార్నర్ చేయడానికి ఈ పాయింట్ ఏదో బాగానే ఉన్నట్టుందే. సమయం వచ్చినప్పుడు ఈ పాయింట్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్తాను. సో కళ్యాణరాముడు అడిగిన ప్రశ్నకు మహాలక్ష్మి సమాధానం చెప్పలేక గోడ కొట్టుకున్న బంతిలా తిరిగి పుట్టింటికే చేరిందన్నమాట. నీది మాస్టర్ బ్రెయినే కాదు వివేక్, మంచి క్రిమినల్ బ్రెయిన్ కూడా. ఇప్పుడు అర్థమైందా నవీన్, ఆ రోజు కళ్యాణరాముడు కాళ్ళ మీద పడేసి నిన్నెందుకు కొట్టానో? అప్పుడే అర్థమైంది, కానీ దాని రిజల్ట్ ఇప్పుడు బయటపడింది. నేను మహాలక్ష్మి వైజాగ్లో హోటల్ కృష్ణ రెసిడెన్సీలో ఉన్నట్టు కళ్యాణరాముడితో ఎందుకు చెప్పమన్నానో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది. కళ్యాణరాములో అపనమ్మకం పెరగడానికి. ఎగ్జాక్ట్లీ. ఎదుటి వ్యక్తిని నమ్మించినప్పుడే నమ్మక ద్రోహం చేయటానికి సాధ్యపడుతుంది. క్రైమ్ సైకాలజీలో ఇది కీ పాయింట్, గుర్తుంచుకోండి. ఇక మహాలక్ష్మి తన జీవితంలో కళ్యాణరాముడికి దగ్గర కాలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే దాన్ని బ్రేక్ చేయడానికి మార్గాలు ఉండనే ఉన్నాయి. రాముడు, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నా పెళ్లి శుభలేఖలు వెతుకుతున్నానమ్మా. అవి ఇప్పుడెందుకురా? లాయర్ గారు అడిగారు. లాయర్ గారు అడిగారా? ఎందుకు చెప్పరా? శుభలేఖలేమిటి, లాయర్ గారేమిటి? నాకేం అర్థం కావటం లేదే. అది నాకు తెలియకుండా నువ్వేదో దాస్తున్నావు, అదేదో నాకు తెలియాలి. నేను మహాలక్ష్మికి డైవోర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిటి? అవునమ్మా, నేను మహాలక్ష్మికి విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వేదో మంచివాడు అనుకున్నాను. ఆళిగట్టిన భార్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడతావా? ఈ మాట నాతో చెప్పడానికి సిగ్గు లేదు? తప్పు చేసిన మహాలక్ష్మికి లేదు సిగ్గు, విడాకులు ఇవ్వడానికి నాకెందుకు ఉండాలి సిగ్గు? నార్మల్, మనిషి అన్నాక తప్పు చేయడం సహజం. అంత మాత్రాన విడాకులు తీసుకుని విడిపోతారా? మనసులు కలవనప్పుడు తప్పదు కదా. మనసున్నవాడవైతే నువ్వు ఈ నిర్ణయం తీసుకో. అయినా నువ్వు ఏ కారణం చూపించి విడాకులు తీసుకుంటావు? మహాలక్ష్మి పిల్లలు పుట్టలేదనా? అసలు మీకు పిల్లలు పుట్టడానికి మీరు కలుసున్నది ఎంతకాలం? ఓనీ మహాలక్ష్మి మతిస్థిమితం లేదనా? అది నువ్వు నిరూపించగలవా? ఓనీ ఆవిడ శీలం మంచిది కాదంటావా? ఎస్ ఎస్ ఎస్, శీలం మంచిది కాదు. ఒరే 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 ఒరే, కానీ మహాలక్ష్మి మీద అనుమానం పోలేదు. తప్పురా మహాలక్ష్మి, నిప్పురా నిప్పు. నిప్పే, ఆ నిప్పే నా జీవితాన్ని కాల్చేస్తుంది. అందుకే విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. మరొక్కసారి విడాకులు అన్నావంటే నాలుగు చీరేస్తాను. ఈ మధ్య ఎందుకురా ఇలా తయారయ్యావు? నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు,
వాళ్ళు పిల్లా పాపలతో నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలి. మహాలక్ష్మి ఉసిరి నీ చెల్లెలి జీవితాన్ని శాపం కాకూడదురా. నీ నిర్ణయం మార్చుకోరా, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దురా. ఈ రోజు తప్పనిపించింది రేపు నీకు ఒప్పనిపించవచ్చు. అప్పుడు జారిన మాట వేసిన అడుగు వెనక్కి తీసుకోలేవురా. నా మాట విను, విడాకులనే ఆలోచన నీ మనసులోంచి తీసేయరా. నీకు ఇష్టం లేకపోతే మహాలక్ష్మి పుట్టింట్లోనే ఉండిపోతుంది అంతేగాని. ఇలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకరా. వెళ్ళు, వెళ్ళి పడుకో, వెళ్ళు. అమ్మా, అన్నీ చాలా మారిపోయాడమ్మా. ఏ కాలం అయితే వాడిని ఇలా మార్చింది? తిరిగి అదే కాలం వాడిని సరైన దారిలో పెడుతుంది. ఇవన్నీ తీసుకెళ్ళి లోపల. నేను వైజాగ్ ఎందుకు వెళ్ళాను ఆయనకు తెలిసిపోయింది. ఉదయం నాన్న కోసం ఆయన దగ్గర అబద్ధం చెప్పాను, కానీ ఇంకా నిజం దాచి ప్రయోజనం లేదు. ఎవరో మూడో వ్యక్తి వల్ల ఆయనకి నిజం తెలియడం కన్నా నేను వైజాగ్ ఎందుకు వెళ్ళానో ఆయనతో చెప్పడమే మంచిది. రేపు ఒకసారి ఆయన కలవాలి. నేను దాచిన నిజాన్ని ఆయనకు చెప్పి ఆయన మనసులోని అనుమానాన్ని తుడిచేయాలి. నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి. వారం మొదలవుతుంది. ఎవరిది మార్చింది? నేనే మార్చాను. ఏ తప్ప? నేను సర్ది పెట్టిన వస్తువు నువ్వెందుకు మార్చావు? గెస్ట్గా వచ్చిన వాళ్ళు గెస్ట్గా ఉంటే మర్యాద గౌరవం. ఈ ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడున్నా నాకు తెలుసు. ఇంకెప్పుడు అలా మార్చో. నేను ఈ ఇంటి ఆడపడుచుని. కాపురం చేసి ఆడపడుచు అయితే అధికారం చలాయించవచ్చు. మొగుండు చేసిన ఆడపడుచు అనిగి మనిగి ఉండాలి. మరోసారి ఇలా మార్చొద్దు. ఇలా మారిస్తే నీ మర్యాద గౌరవం దక్కదు, గుర్తుంచుకో. ఏంటి అలా అరుస్తున్నా? ఏం చేస్తావు? నీ మూటెముళ్ళ బయటికి విసిరేసి నిన్ను కూడా బయటికి గెంటేస్తాను. నాన్నా, చూస్తున్నావా? చూస్తూనే ఉన్నానమ్మా. నీ కోడలు అంత మాట అంటే చూస్తూ ఊరుకుంటావా? ఏదన్నా చేయడానికి నా లిమిట్స్ ఏంటో నీకు తెలుసు కదా. మీ అమ్మ చెప్పండి. మిమ్మల్ని కట్టుకున్న దగ్గర నుంచి మీకు చెప్పడంతోనే నా బతుకంతా సరిపోతుంది. ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. వద్దమ్మా, మీ అమ్మ అడిగింది నన్ను, నేను చెప్పపోతే బాధపడుతుంది. కదు రాజ్యం? సరే చెప్పే అడవండి. ఏం లేదు రాజ్యం, సింధు మాధవి ఆడుకునే బొమ్మని టీవీ మీద ఫ్లవర్ వాజ్ని టీపాయ్ మీద పెట్టి పెయింటింగ్ని తీసుకురావడానికి వెళ్ళింది. ఈలోగా మాధవి అన్నిటినీ మార్చేసింది. అది జరిగింది, నువ్వు తప్పుకో. ఆపండి. ఆపండి. ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వేగా చెప్పి ఏడవమన్నావు. ఏడవపోతే నువ్వు బాధపడతావని. కర్మ, నోరు మూసుకోండి. ఏమా, నేను అలా మార్చలేను తప్ప. ఇందులో తప్పే ఉంది.
ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో తనకే తెలుసట, నేనే మార్చుకోడదట. ఏం సింధు అలా అన్నావా? అలాగే అన్నాను. అంటే నా కూతురికి ఇంట్లో మార్చే అధికారం ఏం లేదా? లేదు, ఆవిడ అధికారం ఆవిడింట్లో, ఈ ఇంట్లో కాదు. నోర్మై, మాధవి తన ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉంటుంది, తనని అడిగే అధికారం హక్కు నీకు లేవు. నేనంతా చూస్తూనే ఉన్నాను, వింటూనే ఉన్నాను. ఇంటికి కొత్తదనం రావడం కోసం ఇక్కడ వస్తువులు అక్కడికి, అక్కడ వస్తువులు ఇక్కడికి మార్చడం గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చేసే పని. అక్కలాంటి పాతకాలపు మనుషులకు ఆ మార్పు నచ్చదు. ఏంట్రా, నీ భార్యను వెనకేసుకొస్తున్నావు? నా భార్యను నేను కాక మరెవరు వెనకేసుకొస్తారమ్మా? అయినా సింధు అన్న దాంట్లో తప్పే ఉంది. అక్కని తనకి నచ్చినట్టుగా తన ఇంటిని అలంకరించుకోమను. సింధు ఇంట్లో అక్క పెత్తనం ఏంటి? ఇది సింధు ఇల్లని ఎవరు చెప్పారు? సింధు ఈ ఇంటి కోడలు గనక ఈ ఇల్లు తనదే. కాదంటావా చెప్పు, నేను సింధు వేరు కాపురం పెడతాను.